నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులు, ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాలు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోండి, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని. రాబోయే రోజుల్లో తెనాలి మండల పరిధిలో 10,000 మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా తెనాలి మండలం ఎరకలపూడి గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి విద్యార్థులతో మొక్కలు నాటించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంచే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. పచ్చదనం పెంచాలి, దానిలో అందరూ భాగస్వాములు కావాలి అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో చేపట్టిన చిన్న ప్రయత్నమే ఈ వన మహోత్సవ కార్యక్రమం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29% మాత్రమే, దానిని ఇంకా పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన తెనాలి మండల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయవలసిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే, వాటిలో పాల్గొనవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మొక్క పెట్టింది చూపించారు, దాన్ని ఎట్ట తీసా వన మహోత్సవాలు జరుపుకోవడం చాలా మనందరం కూడా మనస్ఫూర్తిగా పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎందుకంటే పచ్చదనం పెంచడం అనేది కేవలం ఒక ప్రభుత్వానికో, ఒక పంచాయతీకో, ఒక వ్యవస్థకో పరిమితమవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు వన మహోత్సవాలు జరిపి పచ్చదనం అనేది మనం పెంచాలి, దానికోసం అందరం ప్రయత్నించాలి, అందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు ఇది ఒక చిన్న ప్రయత్నం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు 29% మనకి పచ్చదనం ఫారెస్ట్ కవర్ అంటారు, అది ఆ విధంగా పెంచడం మనం చూస్తూ వచ్చాం. దాన్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంటుంది. మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించినప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్కువ వర్షాలు పడాలి, మనకి ఎక్కడ కూడా కలుషితమైన వాతావరణం ఉండకూడదు, పచ్చదనం ఉండాలి. భవిష్యత్తులో ఒక చెట్టు వలన మనకి కేవలం నీడనే కాకుండా ఎన్నో అవసరాలు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన ముఖ్య చిన్న చిన్న కోరికలు ఏవైతే ప్రతి ఒక్కరిది, దాన్ని మనం గుర్తించే విధంగా చేసుకోవాల్సిన కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం.
పూర్వీకులు మన చరిత్రలో మనందరం చూసాం ఏ విధంగా మన సంస్కృతిని నిలబెట్టడాని కోసం వనభోజనాలు ఏర్పాటు చేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఎక్కడ చక్కటి నీడ ఉందో, ఎక్కడి మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉందో, ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడ సంతోషకరంగా ఆహ్లాదకరంగా అందరం కూర్చుని మాట్లాడుకునే విధంగా మనందరం కూడా ఒక 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 అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ రోజున ఎరుకులపూడి గ్రామంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి, సర్పంచ్ గారికి, రాజకీయ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో తెనాలి మండలంలో ఒక యుద్ధ ప్రాతిపదికన సుమారు 10,000 మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. అదేవిధంగా 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా తెనాలి పట్టణంలో ఇతర గ్రామాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, అక్కడ ఉన్న పచ్చటి వాతావరణాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చక్కటి మొక్కలు నాటాం, వేప మొక్కలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల మొక్కలు కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం చేయాల్సిన కార్యక్రమం ఒకెత్తు అయితే సామాజిక బాధ్యతగా మనందరం కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రతి వారం అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించి పురోగతిపై నివేదిక సిద్ధం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోకి బయట వ్యక్తుల వాహనాలు అనుమతించవద్దని, తద్వారా ఆసుపత్రిలో ట్రాఫిక్ సమస్యను కొంతమేర నియంత్రించవచ్చని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో హాస్పిటల్ అడ్వైజరీ కమిటీతో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇన్ఫెక్షన్ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం పేషెంట్తో పాటు ఒకరు, ఎమర్జెన్సీ అయితే ఇద్దరిని మాత్రమే అనుమతిస్తే ఇన్ఫెక్షన్ను నియంత్రించే అవకాశం ఉంటుందని చెప్పారు. నర్సింగ్ కాలేజీలోని విద్యార్థులను జీజీహెచ్లో వాలంటీర్లుగా తీసుకుని వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దళాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సమయంలోనైనా రోగులకు మెరుగైన సేవలు అందించాలని, వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబైన రాధిక తెలిపారు. కౌన్సిల్ సభ్యులు విధిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం పట్టణంలో దోమల బెడత అధికంగా ఉందని, వాటి నియంత్రణకు పురపాలక సంఘం తరఫున చేపట్టవలసిన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని చైర్పర్సన్ తాడిబైన రాధిక సూచించారు. ఈరోజు ఈ నెలలో 31వ తారీఖు 8వ నెల 2024న సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని అంశాలు కూడా తెనాల అభివృద్ధి పనులకి మన పెట్టడం కూడా జరిగింది. కౌన్సిల్ రేపు 31వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. అలానే ఈ తెనాల పట్టణంలో ప్రజలందరూ ఈ 15 రోజుల నుంచి ఈ దోమల మీద దండయాత్రలాగా ఈ దోమలు అనేది బాగా పెరిగినాయి కాబట్టి, అందుట్లో వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అలానే ఈ ఫాగింగ్ వార్డుల్లో, ఈ 40 వార్డుల్లో ఈ దోమలు ఫాగింగ్ అనేది నిన్న హెల్త్ ఆఫీసర్ గారిని పిలిచి దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వార్డుల్లో కూడా దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ దోమల బాల్స్ అనేది నిలవున్న వేస్ట్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో ఈ చెరువులు వాటిల్లో ఏమని కూడా చెప్పడం జరిగింది. అందుట్లో ఈ నాట్లేసే సీజన్ కాబట్టి వాటర్ ఎక్కువ నిలవుంటానా, ఈ లాల్వా అనేది ఎక్కువ, ఈ దోమల ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి ఈ 2 నెలలు కొంచెం ఎక్కువగానే దోమలు ఉంటాయి. దాని మీద మేము దృష్టి పెడుతున్నాం. ఈ ప్రతి వార్డుల్లో శానిటేషన్ పరంగా కానివ్వండి, అలానే ఈ ఫాగింగ్ మిషన్ అనేది ఇంకో 2 మిషన్లు తెప్పించి వాడమని కూడా చెప్పడం జరిగింది హెల్త్ ఆఫీసర్ గారికి. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం కూడా. అలానే మీ ఇంట్లో చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా కోరుతున్నాను. సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయనున్న సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఒకరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు.
1వ తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతున్న కారణంగా ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ జరపాలని నిర్ణయించిన మేర ఈ నెల 31వ తేదీ ఉదయం నుండి లబ్ధిదారులకు పెన్షన్లు అందచేయడం జరుగుతుందని కమిషనర్ శేషన్న తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ నెలకు కొంత డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం అయింది. అందువల్ల వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు 1వ తారీఖున సెలవు దినం కాబట్టి ఆ రోజు పెన్షన్స్ యొక్క డిస్బర్స్మెంట్ కొంత ఆలస్యమవుతుంది, సోమవారం అయితే అని చెప్పేసి సెప్టెంబర్ 1వ తారీఖున కాకుండా ఆగస్టు 31వ తారీఖుననే, అనగా రేపు శనివారం నాడే ఒకరోజు ముందుగానే ఈ యొక్క ప్రక్రియ రావాలనేసి ఆదేశించున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసి రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీన్ని గమనించాలనేసి అందరినీ కోరుతున్నాం, సంబంధిత వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా మన పట్టణంలో సుమారు 6,52,00,000 రూపాయలు 15,383 మెంబర్స్ యొక్క ప్రక్రియ జరగబోతుంది. సో పెన్షన్ అంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సెక్రటరీస్ అందరు కూడా మీ ఇళ్లకు 6 గంటల నుంచి వస్తారు కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. మ్యాక్సిమం రేపే తీసుకోవాల్సి కోరుతున్నాం, ఎందుకంటే ఆదివారం సెలవు వస్తుంది, మళ్ళీ సోమవారం 2వ తారీఖు అవుతుంది కాబట్టి 2 రోజులు ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క సదుపాయం ఏదైతే ఉందో ఒకరోజు అడ్వాన్స్గానే ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకుంటారనేసి పథకాన్ని కోరుతున్నాను. ఎక్కడైనా కానీ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఇంటిని ఒక 1 గంట అటు ఇటు అవుతుంది, కానీ అదర్వైజ్ రేపే ఈ యొక్క ప్రక్రియ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ వార్డు మెంబర్లు కూడా ఆయా వాళ్ళలోకి రాబోతున్నారు. సో దీన్ని గమనించాలనేసి అందరినీ కోరుతున్నాను. తెనాలి మండలం జగడగుంటపాలెం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నినదీస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మం బాలాజీ, జనసేన నాయకులు దొడక ఆదినారాయణ, సెక్రటరీ జి స్వరూపారాణి, జేఏకేవి రవీంద్ర, కటకం రవికుమార్, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, కటకం యుగంధర్, మురగాల ధనంజయ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం వనమహోత్సవంలో భాగంగా మన తెనాలి శాసనసభ్యులు అలానే మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారం ఈరోజు జాడగొండపాలెం గ్రామంలో ఈ వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఐటీఐ స్టూడెంట్స్, అలానే కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ కూడా పాల్గొని జాడగొండపాలెం వీధుల్లో ఒక ర్యాలీ చేసి మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, వాటి ఆవశ్యకతను కూడా చక్కగా ప్రజలకి తెలిసేటట్టుగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ మంచి ఉత్సాహంగా జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వల్ల యొక్క ఆవశ్యకత ఏంటంటే, గడిచిన గతంలో మనం 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇళ్లలో కనీసం సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు. కానీ ఈరోజు ఏసీలు పెట్టుకున్నా కానీ మనం ఇళ్లలో ఉండలేని పరిస్థితి, రైతుబోడ కూడా. దీని అంతటికీ కారణం మనం సరైన విధిలో మొక్కలు లేకపోవటం, మొక్కలు నరకడం ఎక్కువైంది అని మొక్కలు పెంచడం తగ్గడం మూలానే ఈ వాతావరణ సమతుల్యం దెబ్బతిని కనీసం ఇవాళ మనం రాత్రి సమయంలో కూడా కనీసం మనం ఉండలేకపోతున్నాం ఏసీలు ఉన్నా కానీ. కాబట్టి ముందుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వన మహోత్సవం కార్యక్రమం, దీనిలో ముఖ్య ఉద్దేశం వన సంరక్షణ మన సంరక్షణగా భావించి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కానీ మన రాష్ట్రంలో కూడా అందరూ మొక్కలు నాటాలని కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇప్పుడు అదేవిధంగా జవడగుంటపాల గ్రామంలో మన గ్రామంలో ఉన్న ప్రతి వీధుల్లోనూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. మన తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున జవడగుంటపాలెంలో ఈ వన సంరక్షణ మన సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన జవడగుంట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు చిన్న విరామం.